బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో నాటు పాములు లభ్యం కావడంతో కలకలం రేపింది. పరిగడ్ల మండలం ముచ్చుమారి గ్రామానికి చెందిన షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మధు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ లో 20 నాటు పాములు బయటపడ్డాయి. ఇంటి యజమాని వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ లో మూట కనిపించింది. విప్పి చూస్తే పాములు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాటు పాములను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని వివరాలు మా కర్నూలు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నంద్యాల జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో నాటు పాములు లభ్యం కావడంతో కలకలం రేపింది. పగిట్యాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మధు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ లో 20 నాటు పాములు బయటపడ్డాయి. ఇంటి యజమాని వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ట్యాంక్ లో మూట కనిపించింది. విప్పి చూస్తే పాములు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాటు పాములను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, పగిడాల మండలం ముత్తుమరి గ్రామంలో ఒకేసారి 20 బాంబులు పోలీసులు కనుగొనడం గ్రామంలో గ్రామస్తులను తీవ్ర భయాందోళన గురి చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా షాప్ చైర్మన్ అంటే కొట్టుకుని తర్వాత ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి మధు ఇంటి పైన ఉన్నటువంటి ట్యాంక్ లో బాంబులను ఆయన అనుచరులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. గత కొన్ని రోజులుగా ఆ ఇల్లు ఖాళీగా ఉండడంతో ఈ రోజు మధు సంబంధించిన బంధువులు ఆ ఇంటికి వెళ్లి ట్యాంక్ ని శుభ్రం చేసే చర్యలో భాగంగా ట్యాంక్ ని పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా బాంబుల మూట బయటపడడంతో భయాందోళన గురై స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ బాంబులను శాఖశక్యంగా ట్యాంక్ లో నుంచి బయటికి తీయగలిగారు. అయితే మధు ఇంటి పైన బాంబులు పెట్టడానికి గల దారి తీసిన పరిస్థితులపై పోలీసులు పూర్తిగా విచారణ చేశారు. బాంబులు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి మీడియాను అనుమతించకపోవడం బాంబులు ఎవరు ఉంచారన్న విషయాన్ని కూడా పోలీసులు ఇంతవరకు వెల్లడించలేదు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతనే వివరాలు అందిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా నందికొట్టూరు నియోజకవర్గ పరిధిలోని బుత్తుమరి ఒక ఫ్యాషన్ గ్రామము. ఆ ఫ్యాషన్ గ్రామంలో మళ్ళీ బాంబుల కలకలం లేపడం అనేది అటు నియోజకవర్గ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.